ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి వాటి వల్ల ఎన్నో ఉన్నాయి ఈ వీడియోలో మనం తోటకూర గురించి తెలుసుకుందాం ఏ సీజన్లోనైనా చటుక్కున దొరికే ఆకుకూర ఏదైనా ఉందంటే అది తోటకూర మాత్రమే మన రాష్ట్రంలో పండించే ఆకుకూరల్లో తోటకూర చాలా ముఖ్యమైనది తెలుగు రాష్ట్రాలతో సహా దేశమంతటా ఈ ఆకుకూరను విరివిగా పెంచుతారు అలాగే తింటారు ఆకుకూరల్లో ఇది రాని వంటిదని చెప్పవచ్చు యాంత్రిక జీవనానికి అలవాటు పడి తోటకూర రుచి దాని ఉపయోగాలు ఏంటో మందికి తెలియడం లేదు తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని డాక్టర్లు కూడా చెబుతున్నారు అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండండి వాళ్ళు చెబుతూ ఉంటారు మరి తోటకూరతో ఎన్ని రకాలు వండుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు ఈ తోటకూరతో పప్పు పులుసు వేపుడు ఇలా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు సంవత్సరం పొడవునా దొరికే తోటకూర వెల్లుల్లితో కలిపి వేపుడు చేస్తే చాలా బాగుంటుంది ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచివి తోటకూర తేలిగ్గా జీర్ణమవుతుంది కాబట్టి లివర్ సంబంధిత రోగులు దీనిని వాడుకోవచ్చు రక్త మొలలతో బాధపడేవారు తోటకూరను పెరుగు పచ్చడిగా చేసుకుని తింటే ఉపశమనం కలుగుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు తోటకూర తినడం చాలా మంచిది దీనిలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది అంతేకాదు ఇది కొవ్వును తగ్గిస్తుంది ఇది వ్యాధి కారిణి నోటి సమస్య చిగుళ్ల వాపు దంతాల సమస్యను నివారిస్తుంది బీపీని క్రమబద్ధీకరిస్తుంది హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు తోటకూర చాలా మేలు చేస్తుంది అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది దీనిలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్ కి వాతావరణం మారినప్పుడు శరీరం ఈజీగా తట్టుకోగలుగుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర చాలా బాగా దోహదపడుతుంది తోటకూర మంచి విరోచనాకారి ఆకలిని పుట్టిస్తుంది ఈ కూరలో కాల్షియం ఇనుము మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మ్యాంగీస్ సెలీనియం కాల్షియం జింక్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి రక్తనాళాలని చురుగ్గా ఉంచుతాయి వీటితో పాటు గుండెకి మేలు చేసే సోడియం పొటాషియం వంటివి కూడా సమకూరుతాయి తోటకూరని విటమిన్ల కని అని చెప్పవచ్చు ఎందుకంటే విటమిన్ ఏ బి కే విటమిన్ బిట్వెల్వ్ బి సిక్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి వంద గ్రాముల తోటకూర తింటే ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి లభిస్తుంది దీనిని వేపుడు కన్నా కూర చేసుకుని తింటే అధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి ఇది క్యాన్సర్ నివారణగా ఉపయోగపడుతుంది పాలు తాగితే జీర్ణం అవ్వని వారు తోటకూర తింటే ఈజీగా జీర్ణం అవుతుంది పాల ద్వారా అందాల్సిన కాల్షియం ను తోటకూర అందిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తోటకూర చక్కటి ఔషధం ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది జుట్టు రాలకుండా ఉండడానికి చుండ్రు తగ్గడానికి మిక్సీలో తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బుకొని తలకు రుద్దుకుంటే ఫలితం ఉంటుంది జుట్టు రాలడం ఆగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే ఆ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి